నిర్గమకాండము 32వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మను ఆశీర్వదించినట్లు, నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. చాలు, యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకొనుడి. నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మనుషులు వాగ్దానం చేసినారంటే ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేరు. కానీ దేవుడు ఒక వ్యక్తిని వాగ్దానం చేస్తాడు, వాగ్దానము చేయబోతున్నాడు. ఆ వాగ్దానం వచ్చిందంటే నేడు అంటే ఆ దినముననే దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తాడు. రేపటి దినమున అనే వాగ్దానం చేస్తే రేపటి దినమున దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మోషే ఇశ్రాయేలులతో ఏమంటున్నాడంటే నేడు అనే మాటని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో దేవుడు సమయాన్ని, సమయం విషయంలో ఎంతగానో శ్రద్ధ వహించినాడు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. సమయము దేవునికి చాలా విలువైనది. ఒక వ్యక్తి సమయాన్ని వృధా చేసినాడు అంటే ఆ వ్యక్తి విషయంలో దేవుడు శ్రద్ధ వహించడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో నేడు అనే మాట దేవుడు చెప్పినా, రేపు అనే మాట దేవుడు చెప్పినా, సమయము విషయంలో దేవుడు శ్రద్ధ వహించినాడు అంటే నమ్మకంగా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, భవిష్యత్తులో నేను ఈ విధంగా ఉంటాను, భవిష్యత్తులో నేను గొప్పవాడనైపోతాను, నా యొక్క ఏజ్ ఇప్పుడు 30 సంవత్సరాలు, నా యొక్క వయస్సు ఇప్పుడు 40 సంవత్సరాలు, ఇంకా నేను 70 సంవత్సరాలు నేను బ్రతుకుతాను, ఇంకా నేను 20 సంవత్సరాలు నేను బ్రతుకుతాను అనేసి చాలామంది వారి యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కూడా వేస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దాకా నీ ఆయుష్ పొడిగించబడుతున్నది, హల్లెలూయా. కానీ రేపటి దినమున నీవు బ్రతికి ఉంటావో లేదో గ్యారంటీ లేదు. మనమందరం ఈరోజు ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఎంజాయ్ చేస్తున్నాం. కానీ కుక్కర్కైనా గ్యారంటీ ఉన్నది, గ్యాస్ స్టవ్కైనా గ్యారంటీ ఉన్నది, కానీ మన యొక్క ప్రాణానికి గ్యారంటీ అనేది లేదు. రేపటి దినమున మనం బ్రతికి ఉంటామో లేదో గ్యారంటీ లేదు. కోటీశ్వరుడైనా కావచ్చు, మిలియనేర్ అయినా కావచ్చు, డబ్బు ద్వారా తన ప్రాణాన్ని బ్రతికించుకోలేడు. రేపటి దినమున మనం బ్రతికి ఉంటామో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో ఒక నూతనమైన కార్యాన్ని చేయటానికే ఈ మహాసభలను దేవుడు ఏర్పరిచినాడు. గట్టిగా చెప్పట్లకూడదాం. నీ కుటుంబంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో వ్యతిరేకతలున్నాయి, అధిగమించటానికి పరిగెత్తుతున్నావు, అధిగమించలేకపోతున్నావు, ఎన్నో మార్గాలను అనుకున్నావు, చివరికి నీ దినమున నీ కుటుంబంలో మిగిలినది చేదు చేదు చేదు. కానీ ఈ రాత్రి, ఈ దినమున దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు గట్టిగా చెప్పట్లకూడదాం. దేవుడు అన్ని అవకాశాలు ఇస్తూ ఉన్నాడు మన జీవితంలో. ఎందుకు కొంతమంది కుటుంబాలలో శాపము అనేది తాండవిస్తూ ఉంటుంది? కారణం ఏంటిదంటే, ఈరోజు జరిగించవలసిన పని జరిగించకుండా వాయిదా వేయటమును బట్టి వారి యొక్క శాపము కూడా వాయిదా వేయబడుతూ ఉంటుంది. కానీ నేను నమ్ముతున్నాను, ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చెప్పట్లకూడదాం. హల్లెలూయా. అందుకనే మోషే ఏమంటున్నాడంటే, నేడు అనే మాట పర్టికులర్గా చెప్పటం మనం చూస్తున్నాం. దయచేసి లూకాసు వార్తలోకి మనం వచ్చేసాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనాన్ని దయచేసి చదవాలి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య
త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది. గట్టిగా చెప్పట్టుకుడదాం. యేసుక్రీస్తు ప్రభు అనే మాట ఏంటిదంటే జక్కయ్యతో, జక్కయ్య నేడు నేను నీ ఇంటికి రాబోతూ ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుకి చాలా బిజీ షెడ్యూల్. యేసుక్రీస్తు ప్రభుకి రాత్రి పగళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాక్యాన్ని ప్రకటించాలి. కానీ తన యొక్క బిజీ షెడ్యూల్లో జక్కయ్యతో ఏమంటున్నాడంటే, జక్కయ్య నేడు నేను నీ గృహానికి రావాలని నేను ఆశపడుతున్నాను అనేసి అంటున్నాడు. ఎందుకు జక్కయ్య విషయంలో యేసుక్రీస్తు ప్రభు అంత శ్రద్ధ వహించినాడు? ఎందుకు జక్కయ్యలో ఏ మంచి లక్షణాన్ని చూస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు? యేసుక్రీస్తు ప్రభువుని వేల సంఖ్యలో ప్రజలు వెంబడించినారు, కానీ జక్కయ్య గృహానికే ఆ దినమున ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాలనుకున్నాడు? కారణం ఏంటిది అంటే, రెండో వచనాన్ని చదవాలి. ఇదిగో సుంకపు గుత్తలుదారును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. చాలు, యేసు ఎవరో అని చూడగోరెను. గట్టిగా చెప్పట్టుకుడదాం, యేసు ఎవరో అని చూడగోరినాడట ఈ జక్కయ్య. హీస్ అ ట్యాక్స్ కలెక్టర్. దట్ ఈస్ అ డీసెంట్ జాబ్, డిగ్నిఫైడ్ జాబ్. దట్ ఈస్ అ గెస్టెడ్ ర్యాంక్. ఒక మంచి గెస్టెడ్ ఆఫీసర్ గా ఉన్నాడు. కానీ ఈ జక్కయ్య మనసులో ఒక ఆలోచన ఉన్నది. అది ఏంటిది అంటే, నేను యేసుక్రీస్తు ప్రభువుని నేను చూడాలి. యేసుక్రీస్తు ప్రభు ఎవరు నేను చూడాలి అని. నన్ను ప్రజలు అడ్డగించినా, నన్ను వెలివేసినా, నన్ను అపహసించినా, నేను మాత్రం నేడు యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దాకా యేసుక్రీస్తు ప్రభువునికి ఏ విధంగా అర్థమైనాడో? రోగాలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కావాలి, ఇల్లు కట్టబడటానికి యేసుక్రీస్తు ప్రభువు కావాలి, నీ అప్పులు తొలగిపోవటానికి, ఉద్యోగాలు రావటానికి, పిల్లల వివాహాలు కావటానికి యేసుక్రీస్తు ప్రభు కావాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు ఏంటిది అంటే, శత్రువులను సైతము ప్రేమించే మనస్సు. ఒక వ్యక్తి ఒక చంప మీద కొడితే వేరే చంప చూపెట్టమని యేసుక్రీస్తు యొక్క వాక్యం సెలవిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువుని చిత్రవద చేసి శ్రమలు పెట్టిన సైనికులను సైతం యేసుక్రీస్తు ప్రభు క్షమించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. తన జీవితంలో అడుగడుగున ఒక ముళ్ళులాగా యూదా ఇస్కరియోతు ఉన్నా కానీ, యూదా ఇస్కరియోతుని శత్రువులాగా చూడలేదు కానీ, ఒక ఇన్ఫార్మర్ లాగా చూడలేదు కానీ, ఆ యొక్క యూదా ఇస్కరియోతు ఒక బల్లెములాగా ఉన్నా అందరినీ ప్రేమించినట్లే యూదా ఇస్కరియోతును ప్రేమించిన ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. గట్టిగా చెప్పట్లకూడదాం. చివరికి గెత్సెమనే తోటలో యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తుని పట్టియటానికి వచ్చినప్పుడు, మూర్ఖుడా అనలే, నీకు ఏం తక్కువ చేసిండ్రా అని అనలే, కానీ యేసయ్య ప్రేమతో ఏమంటున్నాడంటే, యూదా అనేసి అంటున్నాడు. రియలీ యేసయ్య ప్రేమ గొప్ప ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దాకా యేసుక్రీస్తు ప్రభునికి ఏ విధంగా అర్థమైనాడో సహోదరి సహోదరుడా, కానీ యేసుక్రీస్తు మనస్సు ప్రేమ కలిగిన మనస్సు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య విషయంలో అంతగా కాన్సన్ట్రేషన్ చేసినాడు అంటే, జక్కయ్య మనస్సులో ఉన్నది ఏంటిదంటే, యేసుక్రీస్తు ఎవరో చూడగోరెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి ఈ నిజామాబాద్ పట్టణంలో ఉన్న ప్రజలారా,
We don't want to boast about Christianity. We want to boast about Jesus Christ of Nazareth. Gattiga cheppatukodam. క్రైస్తవత్వము గురించి మేము ప్రకటించడానికి రాలే. క్రైస్తవత్వము గురించి మేము ప్రకటించడానికి రాలే. సిలువలో వేలాడుతున్న యేసయ్యను ప్రకటించడానికి వచ్చినాము, చెప్పట్లకూడదాము. సిలువలో నీకోసం బలి అయిన యేసయ్యను ప్రకటించడానికి వచ్చినాము. కల్వరి సిలువలో నీ శాపాన్ని, నీ రోగాన్ని, నీ వ్యసనాలని భరించిన ఆ యేసయ్యని కనపరచడానికి మేము వచ్చినాం. We are not here to boast about Christianity. We are here to boast about the only name. That name is Jesus Christ of Nazareth. గట్టిగా చెప్పట్లకూడదాం. క్రైస్తవత్వము నిన్ను మోక్షానికి చేర్చదు. క్రైస్తవత్వము నీ పాపాలను కడగదు. క్రైస్తవత్వము నీకు సమాధానమునివ్వదు. క్రైస్తవత్వము నీ శాపాన్ని తొలగించదు. నీ శాపాన్ని తొలగించేది, నీకు నెమ్మదినిచ్చేది, నీ పాపాలను కడిగేది ఎవరంటే కేవలం యేసయ్య మాత్రమే. ఈరోజు దాకా ఒకవేళ బెడ్రూమ్ లో ఉండి వింటున్నావేమో, డ్రాయింగ్ రూమ్ లో ఉండి వింటున్నావేమో, మేడ మీద ఉండి వింటున్నావేమో, వీఆర్ నాట్ హియర్ టు పోస్ట్ అబౌట్ క్రిస్టియానిటీ. మేము ఎవరిని ప్రకటించడానికి అడుగు పెట్టినామంటే కామ క్రోధ లోభ మత మత్సరము లేకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన ఆ యేసయ్యని కనపరచడానికి మేము అడుగు పెట్టినాం. ఈ రోజు దాకా నీ క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉన్నదో, ఈ రోజు దాకా నీ వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉన్నదో. కానీ ఈరోజు నా యేసుక్రీస్తు ప్రభు నీ గృహానికి రాబోతున్నాడు. గట్టిగా చెప్పట్లకూడదాం. సమూయేలు మొదటి గ్రంథం 16:46. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. గట్టిగా చెప్పట్లకూడదాం. కొన్ని దినాల నుంచి గొల్యాతు స్వరము ఆ లోయలో వినబడుతున్నదే. సైనికులు వెళుతున్నారు, భయపడి తిరిగి వచ్చేస్తున్నారు. కానీ దావీదు నిలబడ్డాడు. ఆమెన్, హల్లెలూయా. దావీదు నిలబడి ఏమంటున్నాడంటే, ఈ దినమున నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు. గట్టిగా చెప్పట్లకూడదాం. జక్కయ్య గృహంలో ఈరోజు అడుగుపెట్టిన యేసుక్రీస్తు ప్రభు నీ గృహంలో అడుగుపెట్టి ఉన్నాడు. గట్టిగా చెప్పట్లకూడదాం. అడుగుపెట్టి నీకు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, ఈ దినమున నువ్వు గొల్యాతును హతమార్చబోతున్నావు. గట్టిగా చెప్పట్లకూడదాం. ఈరోజు దాకా నీ కుటుంబంలో గొల్యాతు స్వరం వినబడుతున్నది. ఎవరైనా దమ్మున్నవాడుంటే నాతో యుద్ధము చేయటానికి రావాలి అంటున్నాడు గొల్యాతు. ఆ స్వరాన్ని విని ఈరోజు దాకా నువ్వు భయపడ్డావేమో, ఆమెన్. కానీ ఈరోజు నువ్వు నిలబడి ఏమంటున్నావంటే, ఈరోజు నిన్ను నాకు అప్పగించబోతున్నాడు దేవుడు. గట్టిగా చెప్పట్లకూడదాం. గట్టిగా చెప్పట్లకూడదాం. నిజామాబాద్ పట్టణంలో ఉన్న గొల్యాతులకి మీరు వార్నింగ్ ఇవ్వబోతున్నారు. సేవకులారా నిలబడండి, కుడిచేయి పైకెత్తండి. నిజామాబాద్ పట్టణాన్ని కబ్జా చేసుకున్న గొల్యాతులు మీ ద్వారా హతమార్చబడబోతున్నారు. ఈ రాత్రి మీరేమంటారంటే, గొల్యాతు ఈ దినమున నిన్ను నాకు దేవుడు అప్పగించబోతున్నాడు. గట్టిగా చెప్పట్లకూడదాం. ఒక గొప్ప ఉజ్జీవం నిజామాబాద్ పట్టణంలో మీ ద్వారా దేవుడు తీసుకొని రాబోతున్నాడు. దిస్ ఇస్ ద ప్రొఫెసీ. మీ సంఘాలు ఎన్లార్జ్ కాబోతున్నాయి. గొప్ప గొప్ప కార్యాలు మీ పరిచర్యలో దేవుడు చేయబోతున్నాడు. దేవుని యొక్క ఆత్మ అభిషేకంతో ఈ మాటలు చెప్తున్నాను. మీ పరిచర్య పూత పడుతున్నది ఈ మీటింగ్స్ ద్వారా. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీ పరిచర్యలో ఉన్న గుంట నక్కలు, పసరు పురుగులు,
గొంగరు పురుగులనే మహాసైన్యం ఈ సభల ద్వారా దేవుడు హతమార్చబోతున్నాడు. దిస్ ఇస్ ద ప్రాఫసీ. గట్టిగా చప్పట్లు కొట్టండి. బార్ అండ్ రెస్టారెంట్స్ దగ్గరికి వెళ్ళి త్రాగుడికి బానిస చేసే ఆ శక్తిని బంధించండి, ఆ గొల్యాతును హతమార్చండి. బార్ అండ్ రెస్టారెంట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి, చప్పట్లు కొడదాం. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో ఫారినర్స్ వచ్చి మన భారతదేశానికి ఉజ్జీవం తీసుకొని రారు. ఆయా దేశాలలో నుంచి వచ్చిన ఫారినర్స్ మన ఆంధ్రప్రదేశ్కి కానీ మన భారతదేశానికి ఉజ్జీవం తీసుకొని రారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచే కెరటాలు లెగబోతున్నాయి. కా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా 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 చప్పట్లు కొడుతూనే ఉందాం. ఇక మన భారతదేశంలో ప్రవక్తలు లేకపోతున్నారు, చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. మన భారతదేశంలో అభిషక్తులు లేకపోతున్నారు, చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉండండి. మన భారతదేశంలో ప్రవక్తలు లేకపోతున్నారు, సాతాను రాజ్యాలని సర్వనాశనం చేసేవారు లేకపోతున్నారు, సాతాను దుర్గములని కూల్చివేసేవారు లేకపోతున్నారు, గొల్యాతు యొక్క స్వరాన్ని హతమార్చేవారు లేకపోతున్నారు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు. ఈరోజు దాకా నీ కుటుంబము భయముతో ఆందోళనతో ఉన్నారేమో, కానీ ఈరోజు ఒక పైన బలమైన అభిషేకంతో మీరు లేకపోతున్నారు. చప్పట్ల చప్పట్లు కొడుతూనే ఉండాలి. ఈరోజు దాకా నిజామాబాద్ పట్టణం ఏ విధంగా ఉన్నదో, కానీ నిజామాబాద్ పట్టణంలో ఉజ్జీవం లేకపోతున్నది, ఉజ్జీవం లేకపోతున్నది. చప్పట్లు కొట్టండి, ఉజ్జీవం లేకపోతున్నది. మన పట్టణాలపై దేవుని మహిమ దిగబోతున్నది, మన పట్టణాలపై దేవుని మేఘాలు దిగబోతున్నాయి, మన పట్టణంపై ఉన్న సాతాను స్థావరాలు కూలిపోబోతున్నాయి. ఇదిగో మన భారతదేశానికి దేవుడు ఉజ్జీవాన్ని ఇస్తున్నాడు. చప్పట్ల చప్పట్ల భారతదేశం ఇట్ ఈస్ ఆల్రెడీ అండర్ ద రివైవల్. భారతదేశం ఉజ్జీవం దుప్పటి క్రింద ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ అండర్ ద మ్యాంటల్ ఆఫ్ రివైవల్. చప్పట్ల 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 ఏ దేశంలో ఉన్న సేవకులు రారిక, ఏ ఫారినర్స్ రారిక. మన భారతదేశం నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి భూలోకాన్ని తగలబెట్టేవారు లేకపోతున్నారు. చప్పట్ల చప్పట్ల చప్పట్లు గట్టిగా గట్టిగా గట్టిగా. చదువు లేదు కావచ్చు, జ్ఞానం లేదు కావచ్చు, పేదవాడివి కావచ్చు, ఈరోజు కెరటం లాగా లేకపోతున్నా. చప్పట్లో లేకపోతున్నా. ఈ నిజామాబాద్ పట్టణంలో ఎందుకు ఈ మీటింగ్స్ నిన్ను నడిపించినాడంటే భయపడ్డా భయపడ్డా. భయం భయం భయం, గొల్యాతు స్వరం వినవాల భయం, కానీ ఇక భయం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఆమె ఎస్ ఎస్ చప్పట్లో ఎస్ రా ఫైర్ ఎస్. ఆకాశ తూములు తెరవబడుతున్నాయి, ఆకాశ తూములు తెరవబడుతున్నాయి. ఈరోజు ఏదో జరుగుతున్నది, సంథింగ్ సూపర్ న్యాచురల్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ డిసెంబర్. కేవలము టీవీలో ప్రసంగాలు చేసే ప్రసంగాలే గొప్ప సేవకులు అనుకోవద్దు. నువ్వు పల్లెటూరులో ఉన్నా, పల్లెటూరు నుంచి దేవుడిని లేపుకోబోతున్నాను, పల్లెటూరు నుంచి దేవుడిని లేపుకోబోతున్నాను, గ్రామాలలో నుంచి నువ్వు లేపుకోబోతున్నావు. కమా రాయిసా రాయిసా రాయిసా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, చేదుని మధురంగా మార్చే దేవుడు. ఇది ఆయన ఉనికిని చూపించడానికి మాత్రమే, దేవుని యొక్క గొప్ప నామాన్ని గణపరచడానికి మాత్రమే ఈ సూచక్రియ జరుగుతుంది తప్ప మమ్మల్ని మేము గణపరచుకోవటానికి కానీ మాకు పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. కానీ యేసయ్య
ఈ కార్యాలు ఈ కాలంలో కూడా చేయగలడు అని ఒక విశ్వాసంతో ఈ యొక్క ఎనాయింటింగ్ని మేము దేవుని సందులో అభిషేకాన్ని విడుదల చేస్తున్నాం. మీ చేతులు ఎత్తి పెట్టండి, మీ బాటిల్స్ ఎత్తి పెట్టండి, కళ్ళు మూసుకోండి. అందరు కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలవండి. ప్రభువా, మేము నమ్ముతున్నాము, మారాని మధురముగా మార్చగల దేవుడు అని చెప్పండి అందరు కూడా. హోలీ స్పిరిట్, థాంక్ యూ జీసస్. యు ఆర్ ద గాడ్ ఆఫ్ వండర్స్. Yes, Lord. యు ఆర్ ద గాడ్ ఆఫ్ మిరకల్స్. జీసస్. లార్డ్ ఆఫ్ మోసెస్, లార్డ్ ఆఫ్ ఎలైషా, ఎలైషా. యు ఆర్ ద గాడ్ ఆఫ్ మిరకల్స్. థాంక్ యూ లార్డ్. ఇదిగో మారాలాటి జలములన్నీ మధురముగా మారిపోవును గాక. Holy Spirit, God. Touch. You, Lord. Spirit of God. Thank you, Holy Spirit. Touch. Yesaya, ninnu ghanaparustuna. Yesu naamamulo adugutunnamu tandri. Amen. Amen. Twaraga mi bottles terichi maralaati jalamulu tiyaga maarinallu parigettukunte vachesam. Yesu, check cheskondi. మీ వాటర్ మీరు తాగి చెక్ చేసుకోండి. తీయగా మారితే పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. మహోన్నతుడా, చేతులు పైకెత్తి ఆరాధిద్దాం. మారాలాటి జలములని మధురంగా మార్చి ఆయన సజీవుడని నిరూపించుకుంటున్నారు ఈ రాత్రి. నీ వంటి వారు లేడు, నీ వంటి వాడు లేడు. ఎంతమంది చూడండి, ఏం నీళ్ళు నానవి? కాకరకాయ ఆకు. కాకరకాయ ఆకట, కాకరకాయ ఆకు. ఏమైంది ఇప్పుడు? మరి తీయా ఉన్నాయి. తీయగనా? తీయగా, ఒకసారి మళ్ళీ దాకా చప్పట్లు కొట్టండి. ఏం నీళ్ళు నానది? కారం నీళ్ళ. కారం నీళ్ళు. కారం నీళ్ళ. ఏమైంది ఇప్పుడు? తీయగానే. తీయగానే? చూడండి బ్రదర్, ఒట్టు పెట్టుకొని వచ్చు. చూడండి ఏమైంది బిడ్డారా, ఇక్కడ కాకరకాయ నీళ్ళు, పసుపు నీళ్ళు, ఉప్పు నీళ్ళు ఏం కలుపుకొచ్చావు? కాకరకాయనా? తాగు, కాకరకాయ తాగు. చప్పట్లు కొడుతూనే ఉండాలా? ఎట్లా మార్చబడి ఇద్దాం? తీయగైపోయింది. తీయగైపోయింది చప్పట్లు కొడతాం. ఏం నీళ్ళు బిడ్డ? కాకరకాయ. కాకరకాయ నీళ్ళ తాగు బిడ్డ. ఏమైంది ఇప్పుడు? తాగు, తాగు. ఎట్టున్నా బిడ్డ? గట్టిగా తీయగా చప్పట్లు. ఈ ఆయిల్ ఎనాయింటింగ్ ప్రోగ్రామ్ చాలా నచ్చింది. ఇది అంటే గాడ్స్ పీపుల్ మనల్ని అనాయింట్ చేయడం అనేది బైబిల్లో చదివాం, కానీ వాస్తవంగా ఇక్కడే చూస్తున్నాము. మేము చాలా ఇప్పటి వరకు చాలా మీటింగ్స్కి వెళ్ళాం, కానీ ఇలాంటి మీటింగ్స్ ఎప్పుడు ఎక్కడ చూడలేదు. నిజామాబాద్లో చాలా మీటింగ్స్ అయినాయి, కానీ ఇలాంటి మీటింగ్స్ ఎక్కడ చూడలేదు మేము. చాలా హీలింగ్స్ అయినాయి, కళ్ళారా మేము చూసి ఇప్పుడు నమ్ముతున్నాము. అసలు క్రిస్టియన్ అంటే ఏంటి నాకు తెలియదు, ఇక్కడికి వచ్చినాక క్రిస్టియన్ అంటే ఏంటి తెలిసింది, హీలింగ్స్ అంటే ఏంటి తెలిసింది. మళ్ళీ చాలా మంది ఎయిడ్స్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎలాంటి ఎయిడ్స్ లాంటి క్యాన్సర్ కూడా ఎలాంటి వాళ్ళకు లేదు ఇప్పుడు. అన్ని దేవుని నామానికి స్తోత్రంలో మేము చాలా పల్లెటూరు నుండి ఇక్కడికి వచ్చినాము. అసలు ఎంతో ప్రయాసతో మేము ఇక్కడికి వచ్చినామంటే నిజంగా ఇప్పుడు మేము వట్టి చేతులతో వెళ్తలే, దేవుడిని మాకు తోడుగా తీసుకొని మేము వెళ్తున్నాము. స్పెషల్ గా చెప్పాలంటే నిజమైన దేవుడు ఏంది అనేది తెలియని వారికి కూడా తెలియజేసే ఉద్దేశంగా ఈ ప్రసంగం ద్వారా కూడా మా హృదయాలు ఒక నూతనమైన ఉత్తేజం, ఒక నూతన నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని మాకు ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకున్నాం. ఒక కిడ్నీలో రాయండి, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది పుట్టుకతోనే. ప్రవీణ్ పాస్టర్ గారు ప్రేయర్ చేశారు, ఎంతో ముందు ప్రేయర్ చేస్తే పాపని మళ్ళీ మొన్న ఈ మధ్య హాస్పిటల్లో తీసుకువెళ్ళి చెక్ చేస్తే చిన్నప్పుడు పుట్టుకతో పాడైపోయిన కిడ్నీ బాగైపోయింది, మంచిగా అయింది, స్వస్థత జరిగింది. యువతల కిడ్నీ కూడా ఇప్పుడు రాళ్ళగిళ్ళు తయారవట్ల. ఎంతో వేదనతో వేసారిపోయిన జీవితాలతో ఈ మీటింగ్స్కి వచ్చారండి. ప్రభు ఎంతో మేలు చేశాడు.
ఆత్మీయంగా ఒంటరితనంతో బాధపడుతున్న నేను ఇప్పుడు తిరిగి ప్రభువుని తీసుకొని నాతో పాటు వెళ్తున్నానండి. బ్రదర్ గారు సిస్టర్ గారు వాక్యలు ఎంతో ఉజ్జీవింపజేశాయి మమ్మల్ని. ఒక ఎండమావిలలో నీటి చెలిమలాగా అంత తృప్తిగా మేము ఈ యొక్క వాక్యాన్ని అనుభవించామండి. చాలా ఉజ్జీవంగా ఉంది. అసలు వాక్యం వింటుంటే ఎంతో ప్రేరేపణ కలిగింది. ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసుకున్నామా అనిపించింది. అసలు మమ్మీ డాడీ ఎంత బాగా చెప్పారంటే లైఫ్లో ఒక రకమైన కొత్త రకమైనటువంటి అనుభూతి కలిగింది. ఇక నుండి ఉజ్జీవం కలిగి దేవుని సైనికురాలులాగా నేను పనిచేయాలనేటువంటి ఆలోచన నాకు కలిగింది. అసలు ఎంత ఉజ్జీవం అంటే ఇలాంటి మీటింగ్స్ మళ్ళీ మళ్ళీ జరగాలని చాలా నాకు ఆశగా కలిగింది. మరొక్కసారి కూడా ఈ నిజాంబాద్ పట్టణానికి రావాలని చాలా కోరుకుంటున్నాను.